సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా తెలుగు తమిళ ఇండస్ట్రీలో బాగానే పాపులర్. చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా ఉన్నత స్థానానికి చేరుకున్న జీవి ప్రకాష్ కుమార్ అక్కడతోనే ఆగిపోకుండా సినిమాలు నిర్మించడం మొదలు పెట్టాడు. ఆ పైన ఇప్పుడు హీరోగా కూడా మారిపోయాడు. తెలుగులో వచ్చిన ప్రేమ కథా చిత్రం సినిమాని డార్లింగ్ పేరుతో తమిళంలో అల్లు అరవింద్ నిర్మించారు. ఆ సినిమాతో జీవి ప్రకాష్ కుమార్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ ఉత్సాహంతో రెండో సినిమాగా త్రిషా ఇల్లనా నయన్తారా అనే సినిమాలో నటించాడు. తమిళ్లో ఈ చిత్రం వినాయక చవితికి విడుదలైంది, మంచి విజయాన్ని దక్కించుకుంది. నిర్మాతలకి లాభాల పంట పండించింది అన్నది కోలీవుడ్ టాప్. ఆ సినిమాలో ఉన్న కంటెంట్ తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుంది అన్న ఉద్దేశంగా డబ్ చేసి ఈ వారం థియేటర్లకు పట్టుకొచ్చారు. తమిళ ప్రేక్షకుల్ని ఈ సినిమాతో చక్కగా ఇంప్రెస్ చేసిన జీవి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యే అవకాశం ఏమైనా ఉందేమో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే జీవ ఈతరం కుర్రోడు అని మనకి డైరెక్టర్ పరిచయం చేస్తాడు. అతను పుట్టడమే ఇద్దరు అమ్మాయిలు తోడుగా పుడతాడు. ఆ పైన అతనికి జీవితంలో వేరే లక్ష్యాలేమి ఉండవు. ప్రేమించడం, ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించడం మాత్రమే టార్గెట్స్ అన్నమాట. ఆ క్రమంలో అతని జీవితంతో రమ్య, అతిథి అనే ఇద్దరు అమ్మాయిలు 2 గంటల 10 నిమిషాల పాటు ఒక చిన్నపాటి గేమ్ ఆడుకుంటారు. అదే ఈ సినిమా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ప్రచారంలో భాగంగా ఈ సినిమా గురించి చాలా గొప్పలు చెప్పుకొచ్చారు చిత్ర నిర్మాతలు, దర్శకుడు, హీరో. ఇప్పటి తరం యువత ఆలోచనలకి దర్పణం ఈ సినిమా అన్నారు. బాలీవుడ్ లో వచ్చిన దేవుడి ఢిల్లీ బెల్లి తరహాలో ఇది కూడా ఓ ప్రత్యేకమైన సినిమా అని బాగా ఊరించారు. ఆ పైన ఇదో బోల్డ్ పిక్చర్, ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి డైలాగులు బాగా హైలైట్ అవుతాయి అని చెప్పుకొచ్చారు. పోతే సినిమా చూస్తున్నంతసేపు చూసేసిన తర్వాత దేవుడి ఢిల్లీ బెల్లి తరహా వ్యవహారం అయితే ఈ సినిమాలో లేదు అని ఇట్టే అర్థమైపోద్ది. ఆ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు కాస్త పచ్చిగా వినిపించినప్పటికీ కథ బలంగా ఉంది, క్యారెక్టర్స్ బలంగా ఉంటాయి, కథను ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ త్రిషా లేదా నయనతార సినిమా విషయానికి వస్తే డైలాగులు మాత్రమే కాస్త ఇంప్రెసివ్ గా ఉన్నాయి, మిగతా విషయాలు పెద్దగా ఆకట్టుకోలేదనే మాట్లాడుకోవాలి. ఆ డైలాగుల విషయాన్ని కూడా సరిగ్గా తీసుకుంటే పెద్ద గొప్ప అని మాట్లాడుకోవాల్సిన విశేషం అయితే కాదు. ఎందుకంటే డబుల్ మీనింగ్ డైలాగులు అంటే ఏమిటో, వాటి టేస్ట్ ఏమిటో, వాటిలో ఉన్న చమత్కారం ఏమిటో తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ పరిచయం. 2 దశాబ్దాల క్రితమే ఈవీవీ గారు డబుల్ మీనింగ్ డైలాగులతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ ఆడించారు. ఆయన చెప్పించిన డైలాగులతో పోల్చుకుంటే ఇవి ఏ మూలకే, కాకపోతే ట్రెండ్కు తగ్గట్టు కింద మీద పడ్డారు. అది కాస్త బాగుందని మాట్లాడుకోవాలి. ఈ సినిమా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ పైన పటారం లాంటి ఆర్భాటాలని ఎక్కువగా చూపించి వినోదం పండించాలని ప్రయత్నించాడే గాని ఎమోషనల్ గా ప్రేక్షకుల్ని టచ్ చేద్దామని అయితే ట్రై చేయలేదు. ఈ సినిమా కోసం అతను సృష్టించిన ప్రతి పాత్ర కూడా నవ్వొచ్చినా రాకపోయినా కామెడీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటది, వేరే ఎమోషన్ ని క్యారీ చేసే అవకాశం తీసుకోదు. అలానే ఆయన రాసుకున్న సన్నివేశాలు కూడా ఏమంత గొప్పగా లేవు. కాకపోతే ప్రతి సన్నివేశాన్ని పండించింది మాత్రం డైలాగులే. డైలాగుల్లో కొంత విశేషం ఉంది, యూత్ ని టచ్ చేస్తాయి. మాస్ ప్రేక్షకులు, యూత్ ఆ డైలాగులకి కొంతవరకు అట్రాక్ట్ అయ్యే అవకాశాన్ని అయితే కొట్టుపారేయలేం. ఆ పైన పాటలు కొంచెం బాగానే అలరిస్తాయి. జీవి ప్రకాష్ చాలా ఇంట్రెస్టింగ్ గా పాటలను కంపోజ్ చేశాడు. అన్ని పాటలు బాగా వచ్చాయి. అన్ని సాంగ్స్ ని బాగా చిత్రీకరించారు కూడాను. సాంగ్స్ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. సాంకేతికంగా తమిళ సినిమాలు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఉంటాయి. ఆ ప్రకారమే అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. నిర్మాణాత్మక విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. శశాంక్ వెన్నెల కంటి డైలాగుల్ని చాలా ఆసక్తిగా తెలుగీకరించారు. తప్పకుండా ఈ సినిమాకి సంబంధించి డైలాగులు హైలైట్ గా నిలుస్తాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే ఊహించం జీవి ప్రకాష్ కుమార్ చాలా బాగా నటించాడు. కంప్లీట్ గా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద తీసుకునే పరిగెట్టాడు. జీవ పాత్రకి చక్కగా న్యాయం చేశాడు. ముఖ్యంగా జీవ పాత్రకు ప్రత్యేకత ఉంటది, చిన్నపిల్లడి మనస్తత్వం. హట్ అయ్యాడంటే ఏడుస్తూ మాట్లాడతాడు, ఏడుస్తూ డైలాగులు చెప్తాడు. అలా యాక్ట్ చేయడంలో జీవి ప్రకాష్ చంపేశాడు. చాలా బాగా చేశాడు, అందరి అటెన్షన్ తీసుకుంటాడు. డాన్స్ లో కూడా ఆకట్టుకున్నట్టే రెచ్చిపోయాడు. సినిమాకి సంబంధించి వన్ ఆఫ్ ది హైలైట్ గా జీవి ప్రకాష్ కుమార్ ని కూడా పరిగణించుకోవాల్సిందే. తర్వాత హీరోయిన్ గా కనిపించిన ఆనంది, మనీష యాదవ్ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. పోతే ఆనందికి కొంచెం యాక్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ దొరికింది, అవకాశాన్ని ఆమె చక్కగా ఉపయోగించుకుంది. వీటీవీ గణేష్ అవసరానికి తగ్గట్టు నవ్వులు బాగానే పండించారు. వారు కాకుండా ఈ సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా త్రిషా లేదా నయనతార అనే సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాకి టైటిల్ హైలైట్ తప్పకుండా పబ్లిక్ ని బ్రహ్మాండంగా అట్రాక్ట్ చేసింది. ఆ పైన సినిమాలో డైలాగులు, జీవి ప్రకాష్ కుమార్ పెర్ఫార్మెన్స్, పాటలో హైలైట్, కథ ఎమోషన్స్ ఇలాంటివి పట్టించుకోకుండా టైం పాస్ కోసం అయితే ఈ సినిమాని ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు. తప్పకుండా కొంత ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఇది త్రిషా లేదా నయనతార సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.